ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద బ్రిడ్జ్ అటల్ సేతును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ వంతెన నిర్మాణానికి ఏఈ.కామ్ సంస్థ కన్సల్టింగ్ సేవలు అందించింది. అయితే మూడు దశల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసినట్లు ఏఈ.కామ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ డాక్టర్ జీవి రామలింగరాజు తెలిపారు. సుమారు 5 ఏళ్ల వ్యవధిలో అటల్ సేతును పూర్తి చేశామన్నారు. అటల్ సేతు బ్రిడ్జ్ నిర్మాణానికి జపాన్ సాంకేతికతను ఉపయోగించినట్లు చెప్పారు. 120 ఏళ్లు మెయింటెనెన్స్ చేస్తే దీని లైఫ్ టైం 200 సంవత్సరాల వరకు ఉంటుందన్నారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ఆర్థికాభివృద్ధి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడింది. సుమారుగా 22 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ బ్రిడ్జ్ 18,000 కోట్ల వ్యయం వెచ్చించి చేయటం జరిగింది. ముంబై రెండు వైపులా ప్రస్తుతం ట్రావెల్ చేయాలంటే సుమారుగా 1.5 నుంచి 2 గంటలు పడుతుంది. అదే ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేస్తే ఎవరైనా సౌత్ బాంబే నుంచి నవీ ముంబైకి వెళ్ళాలంటే సుమారుగా 20-25 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. దీనివల్ల 2 పోర్టులు కూడా కనెక్ట్ అవుతున్నాయి. ఒకవైపు నవీ ముంబై జేఎన్పిటి పోర్ట్, ఇంకొక వైపు ముంబై పోర్ట్, విచ్ ఆర్ ద బిజియెస్ట్ పోర్ట్స్ ఇన్ ద కంట్రీ. సో ఈ ఫ్రీట్ మూమెంట్ కూడా చాలా ఈజీగా ఒకవైపు నుంచి రెండో వైపుకి వెళ్ళటం జరుగుతుంది. దీనివల్ల మన దేశ అభివృద్ధికి అత్యంత ఉపయోగకరంగా మారుతుంది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జపనీస్ టెక్నాలజీ ఆర్థోట్రోపిక్ స్టీల్ డెక్ అనేది వాడటం జరిగింది. మేము వరల్డ్ నెంబర్ 1 గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెంట్స్, అందుకే ప్రత్యేకంగా ఆ క్రైటీరియాని మేమే మీట్ అవ్వగలిగాం. దానివల్ల వీ కుడ్ విన్ దిస్ ప్రాజెక్ట్. ఇటువంటిదే ఇంకో బ్రిడ్జ్ అస్సాంని మేఘాలయ కలుపుతూ బ్రహ్మపుత్ర నది మీద నిర్మించడం జరుగుతుంది. అది సుమారుగా ఇంకొక 3 సంవత్సరాల్లో రెడీ అవుతుంది. దట్ విల్ బి ఏ గేమ్ చేంజర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ మేఘాలయ.